ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में आध्यात्मिक प्रपंचंलोने तलमानिकंगा निलिचिपोयिन सदाशिव ब्रह्मेंद्र स्वामी चरित्रनी ఈ రోజు దర్శించుకుందాం। ఈ కరూరు క్షేత్రానికి అతి సమీపంలో అత్యంత మహిమాన్వితమైన అవధూత సదాశివ బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి నెలకొని ఉంది। ఆయన చరిత్ర ఏంటంటే, మదురైలో ఆంధ్ర వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సోమనాథ అవధానికి పార్వతి అనే యువతితో వివాహం జరిగింది। ఆయన చిన్న వయసు నుండే యోగిగా అనేక సిద్ధులను సాధించారు। తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినా కూడా పెళ్ళైన 15 సంవత్సరాల వరకు ఆయన మనసు సంసారం వైపు మళ్ళలేదు। ఒకసారి ఆయన భార్య ఎవరికైనా పెళ్ళైన తర్వాత సంతానం కావాలని ఉంటుంది కదా అని భర్తను అడిగింది। అందుకు సోమనాథ యోగి, నీకు సత్పుత్రుడు కావాలంటే కొన్ని కోట్ల మంత్ర జపం చేయాలి, అప్పుడు నీ మనసు శరీరము తేజోవంతమయ్యి నీ గర్భంలో ఒక బ్రహ్మజ్ఞాని ప్రవేశిస్తాడు అని చెప్పారు। దానికి ఆమె, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ మీరే మంత్రాన్ని ఉపదేశించండి అని భర్తను అడిగింది। అప్పుడు ఆయన రామనామాన్ని ఉపదేశించగా ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తీవ్రంగా రామనామాన్ని జపించేది। ఒకసారి తీర్థయాత్రలో ఆ దంపతులు రామేశ్వరం వెళ్ళినప్పుడు సోమనాథ యోగికి పరమేశ్వరుడు స్వప్న దర్శనం ఇచ్చి, మీకు ఒక సత్పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పారు। అలాగే వారికి ఒక సత్పుత్రుడు జన్మించగా అతనికి శివరామకృష్ణ అని పేరు పెట్టారు। శివరామకృష్ణకు 3 సంవత్సరాలు నిండక ముందే సోమనాథ యోగి తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయారు। శివరామకృష్ణ అతి చిన్న వయసులోనే వేదాలు అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు। తల్లి పార్వతి అతనికి అతి చిన్న వయసైన 12 ఏళ్ల ప్రాయంలో వివాహం జరిపించాలని నిర్ణయించి 5 సంవత్సరాల గల చిన్న పాపతో వివాహం జరిపించింది। కొంతకాలానికి ఆ అమ్మాయి యుక్త వయసుకు రాగానే ఇంట్లో పండుగ చేయడానికి ఏర్పాట్లు చేశారు। శివరామకృష్ణ ఆ రోజు ఆకలిగా ఉందని తల్లిని భోజనం పెట్టమని అడిగారు। తల్లి పండుగ రోజుల్లో భోజనం ఆలస్యం అవటం సహజమే అని చెప్పింది। తల్లి చెప్పిన సమాధానం తన ఆకలి నిరాశల వల్ల అతని ఆలోచనలో మార్పు వచ్చింది। సంసార జీవితానికి చాలా సమీపంలో ఉన్నాను, ఇక ఆలస్యం చేస్తే మునిగిపోతాను, అయినా సంసారంలో సుఖమేముంది అని తలంచి వైరాగ్యంతో వెంటనే ఇంటిని వదిలి వెళ్ళిపోయారు। శివరామకృష్ణ పరమశివేంద్ర అనే గురువు వద్దకు వెళ్ళి ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం చేసి వాటి సారాన్ని అతి తొందరలోనే గ్రహించారు। శివరామకృష్ణ మేధాశక్తికి గురువే అభినందించి సదాశివ బ్రహ్మేంద్ర అనే నామాన్ని ఇచ్చారు। శివరామకృష్ణకున్న ప్రతిభను గుర్తించి మైసూరు మహారాజు కొలువులో సలహాదారునిగా నియమించారు। ఆ రాజ్యంలో ఎక్కడెక్కడి నుంచో పండితులు సంగీత సాహిత్యముల గురించి వ్రాసి రాజుకు సమర్పించి తగిన బహుమతులను పొందేవారు। ఆ క్రమంలో వచ్చిన వారిని ఎక్కడెక్కడ తప్పులున్నాయో కనిపెట్టి శివరామకృష్ణ చెప్పేవారు। తప్పులు దొరికిన వారు రాజు వద్ద నుండి బహుమతులు పొందలేకపోయేవారు। ఎంతోమంది సదాశివ బ్రహ్మేంద్ర గురువైన పరమశివేంద్ర స్వామి వద్దకు వెళ్ళి, మా ప్రతిభకు తగిన బహుమానం రాకుండా సదాశివ అడ్డుపడుతున్నాడని వారు ఫిర్యాదు చేశారు। ఆ తర్వాత పరమశివేంద్ర సదాశివ బ్రహ్మేంద్రను కౌరు పంపి రమ్మన్నారు। సదాశివ వచ్చిన తర్వాత గురువు, ఇదంతా నీకెందుకు, మౌనంగా ఉండు అని ఆదేశించారు। ఆనాటి నుండి గురువు చెప్పిన విధంగానే ఆయన సమాధి అయ్యే వరకు ఎప్పుడూ మాట్లాడలేదు। ఆ తర్వాత నేరూరు వచ్చి కావేరీ తీరంలో జ్ఞాన నిమగ్నులయ్యేవారు। ఒకసారి సదాశివ స్వామి కావేరీ మధ్యలో రాతి బండ మీద తపస్సులో ఉన్నప్పుడు నీటి ప్రవాహం ఎక్కువై ఆ నీటిలో కొట్టుకుని పోయి నదీ తీరంలో ఇసుక తిన్నెలలో కూరుకుపోయారు। నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ప్రజలు ఆయన కోసం వెతికి కనపడకపోయేసరికి ఆయన గురించి వెతకటం మానేశారు। 6 నెలల తరువాత నదీ తీరంలో పల్లె ప్రజలు ఇసుక కొరకు తవ్వుతూ ఉండగా గడ్డపార ఆయన తలకు తగిలి రక్తం వచ్చింది।
ప్రజలు నెమ్మదిగా ఆయన మీద ఉన్న ఇసుకను తీసివేసి బయటికి తీయగా ఆయనను సదాశివ బ్రహ్మేంద్ర స్వామిగా గుర్తించారు. ఇసుక క్రింద అలా నెలలు తరబడి జీవంతో ఉండగలిగారంటే ఎంతటి గొప్ప స్థితో మనం ఊహించలేము. స్పృహలోకి వచ్చిన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఎవరితోనే మాట్లాడక చిరునవ్వుతో వెళ్ళిపోయారు. మరోసారి భావాతీత స్థితిలో గడ్డి బాగా పెరిగిన పొలాల్లో నడుచుకు వెళ్తుంటే ఆ పొలంలో కింద పడి ఆనంద స్థితిలో ఉండిపోయారు. అప్పుడు గడ్డి కోసేవారు 10,000 మోపులను కోసి వారికి కూడా తెలియక సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మీద వేసేశారు. 1 సంవత్సరం తర్వాత పశువులకు గడ్డి వేయటానికి ఆ గడ్డి మోపులన్నీ రైతులు తీస్తుండగా గడ్డి మోపు క్రింద సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. అది చూసిన రైతులు ఈ వార్తను పుదుక్కోటే రాజుకు వర్తమానం పంపారు. వెంటనే పుదుక్కోటే రాజు సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని దర్శించి రాజభవనానికి ఆహ్వానించారు. పుదుక్కోటే మహారాజు ఆయనకి 8 సంవత్సరాల పాటు సేవ చేశారు. పుదుక్కోటే మహారాజు సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని మంత్రదీక్షని ఇమ్మని అడుగగా ఆయన నోరు తెరిచి దీక్షని ఇవ్వలేదు. కానీ ఒకసారి ఇసుకులో మంత్రాన్ని రాశారు. పుదుక్కోటే మహారాజు ఆ మంత్రం రాసిన ఇసుకను తన అంగవస్త్రంలో భద్రపరిచి రాజభవనానికి తీసుకువచ్చి ఒక పెద్ద పెట్టెలో ఉంచి పూజామందిరంలో భద్రపరిచి ప్రతిరోజు దానికి పూజలు చేసేవారు. ఇప్పటికీ పుదుక్కోటే మహారాజు మందిరంలో ఈ పూజలు కొనసాగుతూ వస్తున్నాయి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి అష్టసిద్ధులు ఉండేవి. ఆయన అందరి పిల్లలతో కలిసిమెలిసి ఆడుకుంటూ వారికి కావలసిన తినుబండారాలను సృష్టించి ఇచ్చేవారు. ఒకసారి పిల్లలకు మదురైలోని మీనాక్షి సుందరేశ్వరుల ఉత్సవంలో పాల్గొనాలని కోరిక కలిగిన పిల్లలు సదాశివ బ్రహ్మేంద్ర స్వామితో చెప్పారు. స్వామి వారిని తన వీపు మీద భుజాల మీద కూర్చోమని కళ్ళు మూసుకోమని చెప్పారు. పిల్లలు కళ్ళు మూసుకుని తెరవగా వారు మదురైలో ఉన్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మదురైలోని పరమేశ్వరుని ఊరేగింపు అక్కడ జన సమూహాన్ని చూపించి పిల్లలకు తినుబండారాలనిచ్చి మళ్ళీ వారిని కళ్ళు మూసుకోమని చెప్పి వారు ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు మదురైలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఇచ్చిన తినుబండారాలను చూపించగా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. మరోసారి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒక ధాన్యపు రాసల మధ్య వెళుతుండగా అక్కడ ఉన్న కాపలాదారుడు స్వామిని చూసి ధాన్యం ఎత్తుకెళ్లే దొంగ వచ్చాడు అని అనుమానించి ఆయనను కర్రతో కొట్టడానికి కర్రను పైకెత్తాడు. కానీ పైకెత్తిన చేతులు అలాగే ఉండిపోయాయి. యజమాని వచ్చి సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని తమ తప్పును క్షమించమని వేడుకోగా కాపలాదారుని చేతులు పనిచేయడం ప్రారంభించాయి. స్వామి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయారు. ఒక బ్రాహ్మణ బాలుడు స్వామిని నీడవలే వెన్నంటి ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధలకు స్వామి కూడా ఏ అభ్యంతరమూ చెప్పలేదు. ఒకరోజు అతనికి శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించాలని కోరిక కలిగి స్వామితో చెప్పాడు. స్వామి అతన్ని కళ్ళు మూసుకోమని చెప్పి వెంటనే శ్రీరంగ రంగనాథ స్వామి ఎదుటిగా నిలబెట్టి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అదృశ్యమయ్యారు. ఆ బాలుడు స్వామిని వెతుక్కుంటూ వచ్చి నేరూరులో స్వామిని దర్శించాడు. అక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని చూసిన వెంటనే ఆయన్ను గురువుగా స్వీకరించి ఆయన్ను అనుసరించారు. గురువు అనుగ్రహం వల్ల ఆ బాలుడు మహాపండితుడయ్యాడు. రాజులందరూ అతనికి ఆకాశ పురాణ రామన్ రంగ శాస్త్రిగల్ అనే బిరుదుని ఇచ్చారు. ఆయన వంశస్థులు నేటికీ నేరూరులో ఉన్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒకసారి ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా తిరుగుతూ అంతఃపురంలోని స్త్రీల ముందు కూడా అలాగే వెళుతున్నప్పుడు ఆయన స్థితిని తెలుసుకోలేక వారు రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు ఆయన దిగంబరంగా తిరుగుతూ స్త్రీలను ప్రలోభ పెడుతున్నారని అపార్థం చేసుకుని ఆయన చేతిని నరికివేయమని సైనికులను ఆజ్ఞాపించారు. సైనికులు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చేతిని నరికివేసినా కూడా ఆయన ఏమీ చెలించక నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని సైనికులు రాజుకు చెప్పగానే రాజు ఆయన
అలౌకిక స్థితిని గుర్తించి తన తప్పుని తెలుసుకుని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పాదాల మీద పడి క్షమాభిక్షను వేడుకున్నారు. కింద పడిన చేతిని తెచ్చి సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి ఇవ్వగా బాహ్య స్మృతిలోకి వచ్చి తన చేతిని అతికించుకున్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దేశాటను ముగించుకుని మళ్ళీ నేరూరుకు వచ్చారు. పుదుకోటే మహారాజుకు, మైసూర్ మహారాజుకు, తంజావూరు మహారాజుకు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి తాను జీవ సమాధి చెందుతున్నట్లు తెలియపరిచారు. ఆ వార్తను విన్న రాజులు వచ్చి ఎంతో బాధపడుతుంటే స్వామి వారితో, మీరు ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కావేరీ నది ఇసుకలో నెలలు తరబడి ఉన్నాను, నన్ను పూడ్చిన నేను ఉండగలను, నేను చెప్పినట్లు చెయ్యండి అని ఆదేశించి ఒకేసారి మూడు స్థలాలలో జీవ సమాధి అవుతానని చెప్పారు. ఆయన ఒక గుహను ఏర్పాటు చేయమని, ఆ గుహలో తాను ఆసీనులైన తర్వాత విభూది, ఉప్పు, గంధం వీటితో కప్పి మూసివేయమని ఆ రాజులతో చెప్పారు. తొమ్మిదవ రోజు ఆ సమాధి నుండి ఒక బిల్వం మొలకెత్తుతుందని, పన్నెండవ రోజు కాశీ నుండి శివలింగం వస్తుందని, తన సమాధికి 12 అడుగుల దూరంలో ఆ శివలింగాన్ని స్థాపించి దానికి ఒక ఆలయాన్ని నిర్మించమని, బిల్వవృక్షాన్ని మూసివేయకుండా ఉంచమని ఆదేశించారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధికి నిర్ణయించుకున్న రోజున గుహలోకి ప్రవేశించి ఆసనం మీద ఆసీనులయ్యారు. మహారాజులు ఆయన చెప్పినట్లుగానే ఆ గుహను మూసివేశారు. ఆ తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఆయన సమాధి మీద నుంచి బిల్వవృక్షం మొలకెత్తగా కాశీ నుండి శివలింగం రావటం జరిగాయి. సాధారణంగా మహాత్ముల సమాధుల మీద శివలింగాన్ని ప్రతిష్ఠించటం మనం దర్శించుకుంటాం, కానీ నేరూరు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సమాధికి 12 అడుగుల దూరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి ఆలయాన్ని నిర్మించటం జరిగింది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి శిరసు నుండి మొలకెత్తిన బిల్వవృక్షం అన్ని వైపులా విస్తరించి ఒక గొడుగు వలె అలంకరించినట్లు ఉంటుంది. ఆ వృక్షపు కాండం 3 భాగాలుగా విస్తరించి ఉంటుంది. సదాశివ బ్రహ్మేంద్ర సమాధి ఒకటి నేరూరులో ఉండగా, రెండవది మానామధురై అనే ఊరిలో శివాలయం వెనక ఉంది. ఈ మానామధురై భగవాన్ శ్రీ రమణ మహర్షి అమ్మమ్మ గారి ఊరు. మూడవది పాకిస్తాన్లో ఉంది. ఒక మహాత్ముడు ఒకేసారి 3 స్థలాలలో జీవ సమాధి అవ్వటం అనేది ఎంత అరుదైన విషయమో మనం ఊహించవచ్చు. మహామహనీయుడు అయిన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి, ఈయన 3 స్థలాల్లో జీవ సమాధి అయ్యారు. అందులో ఇది ప్రధానంగా నేరూరులో కొలువుతీరు ఉంది. భారతదేశపు ఆధ్యాత్మిక ఘనతంతా ఇలాంటి మహాత్ముల మీద ఆధారపడి ఉంది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఎన్నో కీర్తనలు రచించారు. వాటిలో పిబరే రామరసం, సర్వం బ్రహ్మమయం, భజరే గోపాలం, మానస సంచరలే, కేలతి మమ హృదయే లాంటి ఎన్నో కీర్తనలు ప్రఖ్యాతిగాంచాయి. ఆత్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞాని యొక్క వైభవాన్ని ఆత్మవిద్య విలాపము అనే గ్రంథం ద్వారా మనకి తెలియపరిచారు. కరూరు క్షేత్రానికి 10 కిలోమీటర్ల సమీపంలో నేరూరు అనే ఊరిలో కావేరీ ఒడ్డున సదాశివ బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని దర్శించిన భక్తుల యొక్క మానసిక ప్రశాంతత ఎవరికి వారు అనుభవించి తరించవలసిందే. కరూరు క్షేత్రంలో పశుపతీశ్వర ఆలయాన్ని దర్శించిన భక్తులందరూ నేరూరులో ఉన్న సదాశివ బ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవ సమాధిని దర్శించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః.
ही।